ఇవాళ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే. 2029లో కూడా 175 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చేది కూడా మీరే. నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, నాలాంటి వాళ్ళు గురించి మీకెందుకు రాదు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, కష్టాన్ని దిగమండి. ఇవాళ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి, మనకు కూడా 2019లో మీ అందరి కష్టార్జితంతో మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు. కానీ అధికారాన్ని తీసుకొచ్చిన తెల్లారించే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చెయ్యాలి? నేనేం మాట ఇచ్చాను, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మెషిన్లను నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వెంటాడి వేటాడే పనిలో ఉంది పరిస్థితి వాళ్ళు మనకు వస్తుంది.